నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, మనము అధికారంలో ఉన్న పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీని మొన్నటి వరకు టీడీపీ అనుకునేవారు. ఇప్పుడు చేరికల నేపథ్యంలో కావచ్చు, వ్యాఖ్యల నేపథ్యంలో కావచ్చు, దాన్ని థర్డ్ ప్లేస్కి నెట్టేసి పవన్ కళ్యాణ్ గారు సెకండ్ ప్లేస్కి వచ్చేసారు. అయితే వీళ్ళ మధ్య ఉన్న లొల్లికి సంబంధించి కొంతమంది సీనియర్ అనలిస్టులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే జోగయ్య గారు లాంటి వ్యక్తులు కావచ్చు, ఒక లిస్టే ఇచ్చారు జోగయ్య గారు. లిస్ట్ తర్వాత ఈ రెండు పార్టీల మధ్య జరిగిన పరిణామాలలో ఏమైనా మార్పు వచ్చిందంటారా, వస్తుందంటారా, మీకేమనిపిస్తుంది? గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్, కుత్బుల్లాపూర్. డెఫినెట్ గా మార్పు రావాలి, వస్తుంది కదా, రావాలి. వస్తేనే పొత్తులకి ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఉపయోగం లేదు కదండి. ఇప్పుడు జోగయ్య గారు కూడా లెటర్ రాసిన తర్వాత ఆయన ఏంటి, ఈ పొత్తులు 20-25 నుంచి ఉంటే ఈ పొత్తు పొడిచే అవకాశం లేదన్నాడు. ఆయనతో పాటు అందరూ చెప్తున్నారు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే గాజు గ్లాసు గెలిపించుకోవడంతో పాటు సైకిల్ కి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే డెఫినెట్ గా పొత్తులు కోరుకుంటారు. ప్రజలు నమ్మాలి అంటే ఆ క్లారిటీని, ఆ నమ్మకాన్ని కల్పించాల్సింది ఇరు పార్టీలే. అది చెప్పి దాన్ని ఎందుకు ఇవ్వాలి? 50 సీట్లు అనేది కూడా 2019 ఎలక్షన్ లో 65 నియోజకవర్గాల్లో జనసేనకి 10,000 పైన ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు గౌరవంగా 50 సీట్లు ఇవ్వాలి, 6 MPలు ఇవ్వండి అని చెప్పాడు. ఇస్తేనే ఈ పొత్తుకు ఉపయోగం ఉంటుందని చెప్పాడు. అది కరెక్టే కదా. మరి ఇవ్వాల్సిన బాధ్యత టీడీపీకి ఉన్నది కదా. అది 50 MLA కూడా తర్వాత జోగయ్య గారి లెటర్లో ప్రకటించాడు. ఎక్కడ ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాల కాడ నుంచి ఎక్కడ పొట్టు ఉందో 50 MLA ప్రకటించాడు. ఆల్రెడీ లిస్టు కూడా పవన్ కళ్యాణ్ గారు పంపించారు. అదే సమయంలో 6 MPలు కూడా అడిగాడు. 6 MPలు కూడా అనకాపల్లి, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, గుంటూరు, రాజంపేట, విశాఖపట్నం కూడా అడుగుతున్నారు. జోగయ్య గారి లిస్టు చూస్తే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక ప్లస్ పాయింట్ ని ఆయన తీసుకున్నట్టుగా కూడా చెబుతున్నట్టుగా కొంతమంది చూస్తున్నారు. అంటే లిస్ట్ మనం చూస్తున్నట్లయితే అంటే నెగ్గే అవకాశం ఎక్కువగా ఉన్నాయి, మరి దానికి ఎందుకు టీడీపీ ఒప్పుకోలేకపోతుంది? అంటే ఒప్పుకోవాలి. అంటే క్షేత్రస్థాయిలో ఏంటంటే వాళ్ళు 4 దశాబ్దాల నుంచి పార్టీని కనిపెట్టుకుని ఉండాలి, క్యాడర్ ఉంటారు, వాళ్ళని సంతృప్తిపరచాలి బాధ్యత ఎవరికి ఉందని హైకుడికే ఉంది. వాళ్ళు ఒప్పించుకోవాలి. అది పవన్ కళ్యాణ్ కాదు ఒప్పించుకునేది. ఈ పవన్ కళ్యాణ్ మిత్రధర్మ ప్రకారం కలిసి వెళ్దాం అనుకున్నప్పుడు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కదండి. ఆ సమయంలో మీరు మీ క్యాడర్ని ఒప్పించుకోవాల్సిన బాధ్యత మీకుంది. అదేవిధంగా సీనియర్ నాయకులు 88 సంవత్సరాల వయసులో ప్రజలకి మీకు మాయలు ఎరగాలంటే ఈ కుటుంబం కలిసి వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి ఎదుర్కోవాలి, గెలుపొందాలంటే గౌరవంగా పవన్ కళ్యాణ్ గారికి సీట్లు ఇవ్వమంటున్నారు. 50 MLA 6 MPలు అనేది గౌరవే కదా. పొత్తుల్లో భాగంగా తాను ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు, క్యాడర్ని ఒప్పించుకోగలిగిన పవన్ కళ్యాణ్ గారు అటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒప్పించుకోలేకపోతున్నారు? వాళ్ళ ఓన్ స్ట్రాటజీ అనుకోవాలా? కొంతమంది అభిప్రాయం అది. అంటే పవన్ కళ్యాణ్ గారు అతి మంచితనం అనుకోవాలా? నేను రాజకీయాల్లో వాళ్ళలాగా కాదు, అతి మంచితనం ఎప్పుడు పనికిరాదనేది జోహర్ గారు కూడా చెప్తున్నాడు. సుతిమెత్తంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సలహా ఇచ్చాడు, నువ్వు 50 సీట్లు పోటీ చేయాలా, 6 MPలు ఉన్నాయి, నీకు గెలుపు అక్కడ డెఫినెట్గా వస్తుంది, నువ్వు ఆ స్థానాలు వస్తాయని నీ గౌరవప్రదంగా రేపు సీఎం అయిన అందరి ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్ళగలరు. వాళ్ళు ఇచ్చింది తీసుకుంటే ఈ పొత్తులు పొడిచినా ఉపయోగం లేదని చెప్పంటున్నారు. అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరు ఏ విధంగా వెళ్ళాలి, విత్ స్టాటిస్టిక్గా ఆయన రిపోర్ట్ ఇచ్చాడు, తప్పులేదు కదా, అది అందరూ అంటున్నమాట. అదే సమయంలో మీరన్నట్టు ఇక్కడ టీడీపీ క్యాడర్ కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే మీరు పోరాట పటిమ ఉన్న జనసేన పార్టీ కావాలా లేదా. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే పవన్ కళ్యాణ్ అవసరం 100%. మరి ఆ సమయంలో పవన్ కళ్యాణ్కి స్నేహహస్తం ప్రకారం ఆయన్ని ముందు పెట్టుకొని వెళ్లాల్సిన బాధ్యత టీడీపీ క్యాడర్కు ఉన్నది. ఈ పొరపచ్చాలు లేకుండా, ఈ పొత్తుల్లో అరమరికలు లేకుండా గౌరవప్రదమైన సీట్లు జనసేనకి ఇస్తే ఇంకో ప్రాబ్లం ఉండదు కదా. ఇక్కడ అంటే ఇక్కడ మనం ఒక విషయం మనం క్లియర్ గా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ గత ఎన్నికల్లో ఒక దగ్గర కూడా నెగ్గలేకపోయారు. మరి లోకేష్ గారి పరిస్థితి కూడా అదే కదా, అయినా సరే ఎందుకు తేరుకోలేకపోతున్నారు అనేది కొంతమంది. ఇప్పుడు అనుభవం ఎవరికి ఉందంటారు? రైట్. ఇప్పుడు అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది, సీఎం చేయమని ఇదే లోకేష్ బాబు అన్నాడు. లోకేష్ బాబు డైరెక్ట్ ఎలక్షన్ మంగళగిరి గెలిచాడు, ఎమ్మెల్సీ మంత్రి అయ్యాడు, అంతే కదండి. ఇప్పుడు ఆయన 2 చోట్ల గెలవలా కానీ రాజకీయం పార్టీ నడుపుతున్నాడు 10 సంవత్సరాల నుంచి. ఎక్కడ ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని? అంత ధైర్యం ఉన్న నాయకుడు ఎవరన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లేని రాజకీయాలు ఊహించుకోవడం కష్టం. ఈరోజు ఆ విధంగా ప్రజల్లో చొచ్చుకుపోయాడు. వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేస్తున్న నాయకులు కూడా జనసేన వైపు చూస్తున్నారు, కానీ టీడీపీ వైపు అంతగా చూడడం లేదు. అది ప్రత్యక్షంగా చూస్తున్నదే. అయినప్పటికీ ఎందుకు టీడీపీ తేరుకోలేకపోతుంది అనేది జనసేన క్యాడర్కి సంబంధించి డౌట్. అందరి డౌటే. ఎందుకంటే తెలుసుకోవాల్సిన బాధ్యత ఇమ్మీడియట్గా, ఎందుకంటే టైం సమయం లేదు మిత్రమా అని, చేతిలో 65-70 రోజులే ఉన్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఈరోజు మాపు వచ్చే పరిస్థితుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆలోచించడం ఉపయోగం లేదు. ఈలోపు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ఈ కూటమి డెఫినెట్గా జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు గౌరవప్రదంగా, పవర్ షేరింగ్ ఉందా లేదా ఎలక్షన్ ముందు చెప్తేనే ఫ్రూట్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే అవతల జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పటికైనా వీళ్ళు రిలైజ్ అయ్యి క్లోజ్ చేసుకుంటే
అందరికీ మంచిది. అంటే రెండు సీట్ల దగ్గర ఎంత లొల్లి నడుస్తుంటుంటే 50+ ఇచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఇప్పుడు అదే కనపడుతుంది, మీరు అన్నట్టు అందరిలో ఉన్నది అదే. రెండు సీట్లకే ఇంత రాజా ఆదేశ రాజోలు అయితే అసలు ఆల్రెడీ జనసేనది, అది మీకు ఎట్లిస్తారు? అది మాకు కావాలంటున్నారు. ఇంకోటి ఏమో రాజానగరం పక్కా అక్కడ జనసేన గెలిచేది ఎక్కువ, సమాజవాదం టీడీపీ వాళ్ళు ఏమో మాకు సీటు కావాలి జనసేన గెలవదు అంటారు. జనసేన గెలవదని మీకు ఎలా తెలుసు? అంతే కదండి, ఇక్కడ స్ట్రాటజీగా ఇదేంటంటే ఇచ్చి పుచ్చుకోవాలా. నమస్కారానికి ప్రతి నమస్కారం నమస్కారం అండి, అంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంతనో మా ఇంటికి మీ ఇల్లు ఎంతనో. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మీకు ఆపదలు ఉన్నప్పుడు చేతునిచ్చిన పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేయవద్దు. ఆయన దక్షిణ భారతదేశంలో ఎమర్జే లీడరు, ఈజ్ ద గేమ్ చేంజర్. అటువంటి వ్యక్తిని మోడీ గారే నా పక్కన నాతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చెప్తున్నప్పుడు మీరు ఎందుకు అంత తక్కువ అంచనేసి ఎందుకు ఇంకా పొత్తులు కాడ ఇంకా ఆలోచిస్తున్నారు అనేది ఇలాంటి అనలిస్టులు కావచ్చు లేకపోతే క్యాడర్ కావచ్చు ఇలా అయితే బాగుంటుంది అలా అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు. కానీ అక్కడ ఇరు పార్టీలకు సంబంధించి వాళ్ళ రాజమండ్రి సభ ఒంటరిగానే సభ నిర్వహించుకుంటున్నారు. ఫిబ్రవరి 4 అనకాపల్లిలో సభ పవన్ కళ్యాణ్ గారే జరిపించుకునేలా కనిపిస్తున్నారు, కానీ కలిసి ప్రచారం చేసుకునేలా కనిపించడం లేదు. ఫైనల్గా ఏం చెప్పారు? డెఫినెట్గా కలిసి పయనించాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. ఇప్పుడు మంచి జరగాలని మనం కోరుకుంటాం, మేము ఇలానే ఉంటాం అంటే వాళ్ళది, మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి మేనిఫెస్టో ప్రకటిస్తాం, ఒక మీటింగ్ విజయవాడలో రెండో మీటింగ్ తిరుపతిలో అన్నారు, ఉమ్మడి మేనిఫెస్టో ఇంతవరకు ప్రకటించలా ప్రజల్లో. అది కూడా ఏమైంది, అంతే టైం కూడా లేదు కదా. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రకటిస్తే ఉభయకి ఉభయ కుషలోపర్ అంటారు కదా, ఉపయోగం ఉంటుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.